ఆయన సీనియర్ క్యారెక్టర్లు ఇవి మాకు వర్తిస్తాయంటారంటే మనం కూడదైనా ఆరు పేర్లతో 2000 ఎకరాలు కొన్నాడు 90లో 72 ఇచ్చి యాక్ట్ ఉంది. ఆ యాక్ట్కి ఏంటి ఓవర్ రైడింగ్ పవర్స్ ఉన్నాయి. నువ్వు ఏ చట్టం ప్రకారం అని చెప్పి వచ్చినా సరే ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని వదిలేదు, దానికి వ్యతిరేక పరితంకే లేదు. ఇందిరాగాంధీ ఆ చట్టం తెచ్చిపెట్టింది. ఆ చట్టం తెచ్చిపెట్టగానే పివి నరసింహరావు గారు ఇచ్చేసాడు ల్యాండ్ 700 ఎకరాలు అనుకుంటారు. ఇక్కడ మనకి రాజమండ్రిలో నేపల్ సుబ్బారావు గారు అని మీ జర్నలిస్టే హిందూ పేపర్ ఫౌండర్ వాళ్ళ ఫ్యామిలీ 124 ఎకరాలు ఇచ్చేసింది అమలాపురం దగ్గర తోటలు. ఏ వాళ్ళు పలుకుబడలేదా? వాళ్ళు ఏ వాళ్ళ నాణ్యం చేసి దాచుకోలేరా? ఇక్కడ కందులు సుదర్శనరావు గారు ఈ రాజమండ్రి జమీందారు పిలిచేవారు. ఆయన వాళ్ళ అబ్బాయి కార్పొరేట్ కూడా గెలిచాడు కందులు సుదర్శనరావు. వాళ్ళు ఇవాళ శాటిలైట్ సిటీ అని ఉంది, శాటిలైట్ సిటీ వాళ్ళది. వాళ్ళు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో సరెండర్ చేశారు. ఎక్సెస్ ల్యాండ్ ఉంది, వాళ్ళ ల్యాండ్ నేపల్ సుబ్బారావు గారి ల్యాండ్. రాజశేఖర్ రెడ్డి ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వైలేషన్ ఉంది రామోజీరావు గారు ఎవరో చెప్తే చూసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వైలేషన్ ఉంటే ఎందుకు ఊరుకున్నారయ్యా అని అడిగాడు ఆఫీసర్లు. అడిగితే పక్కన ఎవడో చెప్పాడు, సార్ మంది కూడా ఉంది వైలేషన్, మీ ల్యాండ్ కూడా వైలేట్ చేసే కొన్నారు, మీకు ఇడుపుల బావిలో ల్యాండ్ ఉంది కదా ఆ ల్యాండ్ కూడా ఎక్సెస్ అంటే అని ఎవడో చెప్పాడు. అది తెలియదు, ఏదో అవన్నీ వీడి భూములు, వీడి భూములు అయినా దానికి రేటు ఉంది, దానికి ఇన్ని ఎకరాలు ఉండాలి. వెంటనే 618 ఎకరాలు సరెండర్ చేశాడు. మరి అక్కడ కూర్చుని అందరికీ చెప్తూ మనం తప్పేలా చేస్తామని 618 ఎకరాలు ఆయన సరెండర్ చేసిన తర్వాత రామోజీరావు గారికి నోటీస్ కలిగింది. చెప్తానండి మందకి ల్యాండ్ ఉంటే ఆయనకి ఎలా ఇస్తాం? ఎంత 618 ఏ తక్కువ అంటే ఆయన వచ్చేటప్పటికి రేట్లు ఎలా పెరిగిపోయాయి? 2008 618 ఎకరాలు అంటే ఎకరం 10 లక్షలలో ఉంటుంది కడప కాబట్టి ఇచ్చేసాడు సరెండర్ చేశాడు. దీనిపై యాక్ట్ వర్తించుతాడు. ఎందుకంటే నేను వ్యవసాయం చేయడానికి కాదు, నేను తీసుకున్నది ఫిలిం సిటీ కంటే ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని పెద్దదిగా పెంచుకోవాలి అనుకుంటే అందరూ వ్యవసాయం చేసే భూమి ఇచ్చారు. ఇడుపుల బాయిలు వ్యవసాయం చేసే భూమి భూమి లెక్కేశారు. వ్యవసాయం అని అన్యవసాయం అని కాదు, అగ్రికల్చర్ అనేటువంటి కేటగిరీలో ఉన్న ఏ భూమి అయినా సరే మాగాడి అయితే 27 ఎకరాలు అనుకుంటారు ఒక యూనిట్, కాకుండా రాయూరు రంపలు పంజీరు అలాంటి ఉంటే 35 ఎకరాలు అంతా ఒక యూనిట్. ఎవరికి యాక్సెస్ ఉంటే వాళ్ళందరూ కూడా సరెండర్ చేయవలసిందే. చాలా మంది మొగుడు పెళ్ళాలి ఇంటిపోయినట్టు డైవర్స్ తీసుకున్నట్టు దానికి కూడా పెట్టారు. 5 ఏళ్ల క్రితం జరుగుతున్నారు. ఈ ఏళ్ళ యాక్ట్ వచ్చింది 5 ఏళ్ల క్రితం అలాంటి ఏమైనా జరుగుంటే నీకు ఎగ్జామ్స్ ఉంటుంది తప్ప యాక్ట్ రావడానికి 5 ఏళ్ల లోపల మేము ఎడాక్ చేసుకున్నామండి అని ఏం చెప్పినా సరే చాలా అంత పకడ్బందీగా ఓవర్ రైడింగ్ యాక్ట్ చేసి చేసిన ఫిలిం సిటీ కేసే జడ్జిమెంట్ లో రాసిన విచిత్రం ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ వారు ఏం చెప్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది కాబట్టి ఇందులో ఏముందాయా కేసు డిస్మిస్ చేస్తున్నాడని చెప్పి జడ్జి గారు రాష్ట్ర ప్రభుత్వం మనం చాలా మంది ఏమనుకుంటాం అంటే జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేసాడండి, జడ్జిని కొనేశారండి, జడ్జికి డబ్బులు ఇచ్చేశారండి, జడ్జి గారు ఆయన కొనవండి. ఏం కాదు, అవతల అడ్వకేట్ ఏమో అని ఇచ్చాడు చూడాలి. అవతల అడ్వకేట్ మేనేజ్ చేయడం అనేది ఉంటుంది, అది పొలిటికల్ గా మేనేజ్ చేయొచ్చు, మరో రకంగా మేనేజ్ చేయొచ్చు. మనం వెంటనే ఏమనుకుంటాం అంటే జడ్జీల మీద వేసేస్తాం, జడ్జీలు అక్కడ ఎంత అడ్వకేట్ చెప్పిన దాన్ని విని యువతల వాడు కాదంటే కదా, కాదంటే అప్పుడు యాక్షన్ అవతల వాడు కరెక్ట్ అని వాడు చెప్పింది కరెక్ట్ అని అంటే అయిపోయింది. ఇదిగో ఈ హైదరాబాద్ లో వేసిన కేసులో 18వ పేరాలో రాశారు చైర్మన్ అండ్ ఎండి హావ్ నో రోల్ విత్ ద ట్రాన్సాక్షన్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ రెస్పెక్టివ్ బ్రాంచెస్. మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు చేసిన ఎఫిడేవిట్ లో ఇప్పుడు మీకు చూపించాలే రాజాజీ గారు అని ఆయన వేసిన ఎఫిడేవిట్ లో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయకుండా మీరు ఆర్డర్ ఇవ్వండి నడిచినటువంటి ఎఫిడేవిట్ లో 18వ పేరా క్లియర్ గా రాశారంటే చైర్మన్ అండ్ ఎండి హావ్ నో రోల్ విత్ ద ట్రాన్సాక్షన్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ రెస్పెక్టివ్ బ్రాంచెస్. రాజమండ్రి బ్రాంచ్ లో జరిగినటువంటి తేడా ఏంటంటే ఇక్కడ బ్రాంచ్ వాళ్ళు లోపల అండికి వాళ్ళకి సంబంధం ఉంది, ఇక్కడ డబ్బులు ఏ కలెక్షన్ వచ్చిందో కట్టగట్టి వెంటనే హైదరాబాద్ పంపించారు. 1000 రూపాయలు ఇక్కడ అకౌంట్ లో లేదు, అన్ని అక్కడ హెడ్ ఆఫీస్ అకౌంట్ లోనే ఉంటాయి. వాళ్ళు అక్కడి నుంచే నీకు పాట పాడుకుంటే చెప్పి పంపిస్తారు, కానీ ఇక్కడ ఏమైనా తేడా జరిగితే వీడిపోవాలి. ఎప్పుడు పెట్టేశారు ఇంత మరి ఇదిగో
అంటే ఉండొచ్చు అనుమానం, చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నాడు ఆయన, చాలా పైకి వచ్చాడు. ఈవేళ పైకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు మీకు చెప్తాను, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, నిత్య ఆచరణి శ్రేష్టస్తత్వజేతనో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్థం అనువర్తతే. శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు సమాజంలో నిత్య ఆచరణి శ్రేష్ట, శ్రేష్ఠులు అంటే ఎవరు? సెలబ్రిటీస్. అర్జునా నువ్వు సెలబ్రిటీ, నువ్వు ఎలా ప్రవర్తించాలంటే నిన్ను చూసి చాలా మంది ఫాలో అవుతారు. నువ్వు ఈవేళ ఏదో నాకు యుద్ధం ఈ త్యాగం నాకు వద్దు, నా సొంత మనుషులు చంపేయడం నాకు ఇష్టం లేదు, ఈ పాపించుకుంటే తను నాకు ఈ రాజ్యం వద్దు ఏమొద్దు అని వెళ్ళిపోతున్నావు. నిన్ను ఫాలో అయ్యేవాడు కూడా రేపు నుంచి ఎవడు యుద్ధాలు గెద్దాలన్నా అందరూ పారిపోతారు, యుద్ధంలో ఎవడు నిలబడ్డా. నువ్వు నీ గురించి ఆలోచించుకో, ఆచార తీసిన సయత్ ప్రమాణం చూస్తే ఏదైతే ప్రెసిడెంట్ క్రియేట్ చేస్తావో ఆ ప్రెసిడెంట్ రాజశేఖర చేశాడు, తండ తన ముందు 600 ఎకరాలు ఇచ్చేశాడు ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు రాజశేఖర అప్పుడు రాజశేఖర మీద కూడా ఎక్కేశారు. ఇది కేవలం రామోజీరావును పట్టడానికే సర్కర్ చేశాడు, లేకపోతే చేయకపోను 600 ఎకరాల మీద హెలికాప్టర్ పెట్టి తిప్పి ఫోటో తీసేప్పుడు ఇంకా డ్రోన్ రాలేదనుకుంటాను. ఈనాడులో ఫ్రంట్ పేజ్ ఎంత పేపర్లో వేశారు, ఇది ఇవన్నీ కూడా ఇన్ని ఎకరాలు తన దగ్గర పెట్టుకుని మీరు ప్రజల మీద ఎత్తున్నాడు అని సరెండర్ చేశాడు. సరెండర్ చేసినా బాధ మాలా, కానీ ఈనాడు చెప్పుకోవడానికి నిలబడిపోయింది అంతే. తను ఒక నిన్ను వేరెత్తి చూపిస్తున్నాడంటే ఈ 3 వేళ్ళు తనవేసి చూపిస్తున్నాడు సంగతి తెలుసు. అందుకనే ఆ 3 వేళ్ళకి చూసుకుంటా ఉండడానికి ఏం చేయాలని తన 618 ఎకరాలు ఇచ్చేసి అప్పుడు చూపించాడు. ఇవాళ కూడా మీరు దానికి ఏదో ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము ఫిలిం సిటీ కట్టాడు మా సొంతం కోసం, మా ఫిలిం సిటీ మేము వ్యాపారాలు అన్ని నడుపుతున్నాం అంటే మా కోసం అంటే మా దగ్గర ఏదో 15,000 కోట్లు మా దగ్గర ఉన్నాయంటే మేమే కోట్లు తింటామా ప్రజల కోసం, ప్రజల కోసం చేస్తున్నాం, చేయండి తప్పలేదు. ఇలా